అసలే వేసవికాలం. బయట ఎండలు నిప్పుల కుంపటిలా మండిపోతున్న రోజులివి. జనం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బయట ఎండల ఉష్ణోగ్రతలు సైతం సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక రేట్లు నమోదవుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మండే ఎండల నుంచి సత్వర ఉపశమనం పొందేందుకు చాలామంది చల్లటి కూల్ డ్రింక్స్ తాగుతూ హాయిని ఆస్వాదిస్తుంటారు. ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఎండల వేడి నుంచి తట్టుకునేందుకు చాలామంది కొబ్బరి బొండాలు, కూల్ డ్రింక్స్ వంటివి సేవిస్తూ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం ఈ కటోర నన్నారి ఎంతో మేలు చేస్తుందంటున్నారు వ్యాపారస్తులు. కేవలం నల్లమల్ల అడవి ప్రాంతంలో దొరికే ఈ కటోర నన్నారి శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందంటున్నారు. నా పేరు వచ్చేసి ప్రదీప్ లాల్. నేను సుమారు కటోర నన్నారి కర్నూలులో అమ్ముతా సుమారు 4 సంవత్సరాలు అయింది. మెయిన్గా ఈ కటోర అనేది ఒక జిగురు పదార్థం అనమాట, బాదం చెట్టుకు వచ్చేది. ఇది ముఖ్యంగా మనకు శ్రీశైలంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఓంకారం అనే ప్రదేశంలో మనకు ఈ కటోర అనేది లభిస్తుంది. ఇది సేమ్ బాదం బంక అనమాట. ఇది మనం వాటర్లో సోక్ చేసేసుకొని జెల్లీలా ఫామ్ అవుతుంది. వాటర్లో 24 అవర్స్ మనం సోక్ చేయాలి. ఈ జెల్లీ అనేది మనం నన్నారులో యాడ్ చేసేసేసి పబ్లిక్కి సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల బాడీలో హీట్ కంటెంట్ అనేది ఇన్స్టెంట్గా మనకు ఉపశమనం లభిస్తుంది. కేవలం నల్లమల్ల అడవి ప్రాంతంలో బాదం చెట్లకు మాత్రమే వచ్చే ఈ బంకతో కటోర నన్నారి అనేది తయారు చేస్తారంట. అయితే ఈ కటోర నన్నారి తాగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలను తగ్గించి బాడీకి చల్లదనాన్ని అందిస్తుందంటున్నారు. కటోర నన్నారి ప్రతిరోజు తాగడం వలన శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చి ఈ ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉంచుతుందని తెలుపుతున్నారు. బాదం నుంచి వచ్చే బంకను తీసుకొని రాత్రంతా నానబెట్టి ఈ కటోరాను తయారు చేసి నన్నారిలో కలుపుకొని తాగితే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని తెలుపుతున్నారు. కటోర నన్నారి కర్నూలులో ఎక్కడ దొరకదండి, ఓన్లీ మన ప్లేస్లో దొరుకుతుంది. కాబట్టి పబ్లిక్ యొక్క ఆదరణ చాలా బ్రహ్మాండంగా ఉంది. పబ్లిక్ ఎక్కువ లైక్ చేస్తూ ఉన్నారు. సుమారు మనకు 24 గంటలు అండి, మనం రాత్రి నైట్ ఓవర్ సోక్ ఈ క్రిస్టల్స్ అనేది ఓవర్ సోక్ చేసేస్తే మనకు ఎర్లీ మార్నింగ్ లేదా మధ్యాహ్నం కల్లా ఈ జెల్ అనేది ఫామ్ అవుతుందండి. సుమారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి సుమారు 1000 గ్లాసులు అమ్ముతూ ఉన్నానండి. సేల్స్ అనేది సమ్మర్ కాబట్టి పెరుగుతూ ఉందండి. మనం వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా బయట గుంటూరు కానీ, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు అటు సైడ్ అంతా మనం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మనం సప్లై చేస్తూ ఉన్నామండి.